మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకొని మీ గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని, మీ భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సోమశేఖర్, మల్లాపల్లి పంచాయతీ నాయకులు, మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు డిమాండ్ మరి పాఠశాలకు శ్రీ మహమ్మద్ గారు మరి జనాలు రాదండి. మేము సైతం అంటూ ముందుకు వచ్చి పిల్లలు ఎవరైతే కొత్తగా సిక్స్త్ క్లాస్ లో జాయిన్ అయిన జూనియర్స్ అందరికి సైకిళ్ళు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన మహమ్మద్ గారికి, మరి వెంకటరెడ్డి గారికి, నారాయణ స్వామి గారికి, నాగరాజు గారికి, నరేష్ గారికి, అదేవిధంగా అంతేకాదు గవర్నమెంట్ షూస్, బెల్ట్, యూనిఫామ్, బుక్కులు, బ్యాగులు సప్లై చేస్తా ఉంది. దాంతోపాటు ఒక ఫ్రైడే రోజు అకేషన్గా ఫ్రైడే స్పోర్ట్స్ డేనా సార్ కాబట్టి వైట్ అండ్ వైట్ డ్రెస్ కూడా. కార్పొరేట్ స్కూల్సే కాదు, మా మల్లాపల్లి స్కూల్లో కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ మా పిల్లలందరూ వేసుకోవాలని ఎంతో గొప్ప మనసుతో మీ అందరికీ యూనిఫామ్ ఏర్పాటు చేసిన దేవా, శేషు, నాగేంద్ర, నరేష్, నరేంద్ర వారుకు, మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సోమశేఖర్ గారికి, మరియు బీజేపీ వేణు గారికి, మరియు వేదిక పేరున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన బీజేపీ నాయకులకు, మల్లాపల్లి గ్రామస్తులకు, మరియు ఈ ముఖ్యంగా స్కూల్ వాతావరణం హెడ్మాస్టర్స్ అందరూ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, మాకు ఎందుకు లేదు జీతం వస్తే చాలు, జీతం తీసుకొని వెళ్ళిపోదాంలే అనుకుంటారు. ఇలా డోనర్స్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి, అయ్యా మా స్కూల్ పిల్లలకి ఇస్తే బాగుంటుంది, యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని స్టాఫ్ అందరూ, మరి ప్రిన్సిపల్ గారు అందరూ వెళ్ళి మోటివేట్ చేసిన మీ స్టాఫ్ కు అందరికీ ప్రత్యేకత కన్నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మహమ్మద్ గారు, వెంకటరెడ్డి గారు 4-5 సార్లు చెప్పారు, మేడం మీరు రండి, మీరు రండి, మీ చేతుల మీద ఇద్దాం రండి అన్నారు. పిల్లలకి లేట్ అవుతుంది, ఇవ్వండి మీరే అంటే, లేదు మేడం మీరు వచ్చి ఇస్తే ఇంకా 4 స్కూల్లో, ఇంకా 4 ఊర్లో వేరే వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు. మోడల్ అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఈ రోజు మల్లాపల్లిలో ఇలా చేశారు, మినిస్టర్ గారు వచ్చారు, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుంటుంది. మీరు వస్తే ఇంకా 4 గ్రామాల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వస్తే మీరే రావాలి మేడం అంటే ఖచ్చితంగా వస్తానన్నాం. ఈరోజు మీ స్కూల్కి వచ్చాం, చాలా సంతోషంగా. తెలుగుదే ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే నిర్ణయం,
కార్పొరేట్ స్కూల్ దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీకు మంచి స్టాఫ్ ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. చికెన్ ఇస్తున్నారా? ఎగ్ ఇస్తున్నారా? బుక్స్ వచ్చాయా? బ్యాగ్ వచ్చిందా? బెల్ట్ వచ్చిందా? టీచర్లు బాగా చెప్తున్నారా? మరి ఇంకేం కావాలి? మాకేం కావాలా? మీకేం కావాలా? మీకేం కావాలా? మాకేం కావాలా? గోరంట్ల మండలంలో రిజల్ట్స్ కావాలా. 10th క్లాస్ బాగా కష్టపడ్డారు. లాస్ట్ ఇయర్ 579 మార్కులు, మండలంలోనే సెకండ్ వచ్చారు. కానీ ఈసారి ఏం చేయాలా? మల్లాపల్లికి ఇక్కడ ఇచ్చిన దాతలకు, మీ మంత్రికి, మీ నాయకులకి, మీ స్టాఫ్ కి మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ మార్క్ రావాలా. మండలంలో ఏదో టాప్ అంటే మల్లాపల్లి టాప్ అనే విధంగా మీరందరూ బాగా చదువుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. అంతేకాదు మన నైతిక బాధ్యతలు కూడా మీరు తెలుసుకోవాలి. మనం మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? చదువుకోవాలి. మనం మన బర్త్డేకి ఏం చేయాలా? బర్త్డేకి డ్రెస్ ఒకటి అడుగుదామా? చెట్టు కూడా అడుగుదామా? ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బర్త్డే కావచ్చు, ఏదైనా అకేషన్ కావచ్చు, ఏ విషయమైనా మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేసి, మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ స్కూల్ గ్రౌండ్ లో కావచ్చు, ఎక్కడైనా మనం ఆడుకోవాల్సిన బాధ్యత, భావి తరాల మీకు కూడా బాధ్యత ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాతావరణం కాలుష్యం అయిపోతూ ఉంది. మొన్న కరోనా వచ్చినప్పుడు గాలి పీల్చుకోవడానికి గాలి లేక చాలా మంది చనిపోయారు. మరి గాలి కావాలంటే మనం ఏం చేయాలా? వెరీ గుడ్, బాగున్నారు. మరి మీ హెడ్ మాస్టర్ గారు ఏమో నన్ను పిలిపించారు ఊళ్ళో వాళ్ళు, మరి ఇంకో విషయం కూడా చెప్పారు, కాంపౌండ్ వాల్ కావాలన్నారు. ఖచ్చితంగా కాంపౌండ్ వాల్, సైకిల్ చెట్టు కూడా నిర్మాణం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. గోరెంట్ల మండలంలో ఏ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు అవసరం ఉందో నాకంతా లిస్ట్ ఇస్తే మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు. పార్టీ కుటుంబ సభ్యులకు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఈరోజు మేము ప్రతి సంవత్సరం 15వ తేదీన 6వ తరగతి చేరేటువంటి పిల్లలందరికీ సెకండ్ పంపిణీ చేస్తుంటే, వరదలు అనివార్య కారణాల వల్ల మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 6వ తరగతి చేరేటువంటి పిల్లలందరికీ కూడా మేము మా గ్రామ మా గ్రామ యొక్క తోడ్పాటుతో, అందరి సహాయ సహకారాలతో అందరికీ సైకిల్ పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల యూనిఫామ్ కూడా మా సాటి మిత్రులతో మాట్లాడి వాళ్ళతో కూడా స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా మా యొక్క గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ మా యొక్క విద్యార్థులకు చేయితలిస్తూ, ముఖ్యంగా మా ఉపాధ్యాయులు మండలంలో మొట్టమొదటి స్థానంలో 10th క్లాస్ వెళ్ళినటువంటి ఘనత మా ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు.